సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీ టీంతో చిట్చాట్కి నన్ను ఇన్వైట్ చేసి ఐఎమ్ సో హ్యాపీ సార్ సో యూ షుడ్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఇంటర్వ్యూకి ఒక పేరు పెడితే బాగుందనిపించింది సార్ ఓకే సో జనరల్గా మన సినిమా పేరు ట్రిపుల్ ఆర్ కదా సార్ ఇది 4 R's సార్ క్వాడ్రపుల్ ఆర్ రౌండ్ 1 RRR ఇంకొక రౌండ్ 6 rounds సార్ అది తర్వాత మీకు ఫ్లోలో నేను వెళ్ళే ప్రాసెస్లో చెప్తాను సో ఫస్ట్ RRR టీంని ఇంటర్వ్యూ చేసే ముందు RRR ప్రేక్షకుల ముందుకి రాబోతుంది May 27th సినిమాకి వెళ్తే చిన్న స్లైడ్ ఎత్తారు కదా సార్ థియేటర్ లో ఫస్ట్ రాబోయే సినిమాలు ఎంత పెద్ద క్యాన్వాస్ ఒకటి మా సినిమా కూడా చిన్న స్లైడ్ వేసి మన మ్యాటర్లో సో ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చేద్దాం సార్ RRR సార్ ఈ రోజు మీరు నాకు లైఫ్ జాకెట్ సార్ సో లైఫ్ జాకెట్ అవతల నాకు బాగా ఒక మనిషి నన్ను అలాగే చూస్తున్నారు అంటే నీళ్ళలో వెళ్తే బేసిక్గా లైఫ్ జాకెట్ ఇప్పుడు ఆ మంట తీసుకుని ఆ మంటని యూజ్ చేస్తే అది ఫైర్ ఐటమ్స్ చాలా ఉన్నాయని ఇక్కడ సో ఫస్ట్ క్వశ్చన్ మీకే సార్ సార్ యాక్చువల్గా మన సినిమాలో వాటర్ అండ్ ఫైర్ సో 2 characterizations డిజైన్ చేశారు సో అద్భుతంగా ఆడియన్స్కి కూడా ఆ క్యారెక్టర్స్ని మీరు ప్రజెంట్ చేశారు సో తారక్ గారు వాటరు చరణ్ గారు ఫైర్ సో కానీ యాక్చువల్గా తారక్ గారితో నాకు చాలా లాంగ్ బ్యాక్ ఆయనతో నేను ట్రావెల్ చేశాను సార్ రియల్ లైఫ్లో చూస్తే ఆయన క్రాకర్ సార్ సో ఆయన ఫైర్ క్రాకర్ క్రాకర్ అక్కడ కూడా ఆడు సార్ క్రాకర్ అది కొంచెం అర్ర అర్ర క్రాకర్ వినిపించాలి సో ఈయన కొద్దిగా వాటర్ కొద్దిగా కూల్ సార్ సో ఎందుకు మీరు సినిమాకి వచ్చేసరికి స్విచ్ చేశారు సార్ క్యారెక్టర్స్ అంటే తారక్ చరణ్ అని కాదు సినిమాలో క్యారెక్టర్స్ భీమ్ అండ్ రామ్ లాగా దాని గురించి పెట్టింది వీళ్ళలో దీని గురించి పాటలో మనకి సేఫ్ గేమ్ అన్నట్టుగా అట్లేమీ లేదు పర్సనల్ క్యారెక్టర్ రెఫరెన్స్లు కాదండి ఆయన అనుకున్న క్యారెక్టర్ ఒకవేళ బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందేమో ఒకసారి దానికేం బ్యాక్ స్టోరీ లేదు వీళ్ళిద్దరు పెట్టుకున్న తర్వాత పెద్ద సేఫ్టీ నెట్లే ఉండవు ఇంక దూకేయడమే అదే మేము కదా ఆయనతో చేస్తే మాకు సేఫ్టీ నెట్లు ఉండవు దూకేయడమే దూకేయడమే